అందరికీ నమస్కారం అండి. నేనండి బిందాస్ బేబక్కన్ అండి. యాండోయ్, ఉక్రెయిన్పై రష్యా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించిందో అప్పటి నుంచే యూరప్కి కష్టాలు మొదలైపోయినాయి. యూరప్ దేశాలు అమెరికాతో కలిసి రష్యాకి కఠినమైన ఆంక్షలు పెట్టారు. రష్యా ఊరుకుంటుందా? చమురు గ్యాస్ను యూరప్ దేశాలకు బంద్ చేసింది. ఆ దెబ్బకి యూరప్ దేశాల్లో ఇంధనం గ్యాస్ సరిపోక చాలా ఇబ్బంది పడిపోతున్నారంటండి. అందుకని యూరప్ దేశాల వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఇక నుంచి ఇంధనం పొదుపు చేయాలని అనుకుంటున్నారంట. అందులో భాగంగానే అందరూ టై కట్టుకోవడం మానేయాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ సారు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులందరికీ చెప్పారంట. ఆయన కూడా టై కట్టుకోకుండా వచ్చి, నేను కూడా టై కట్టుకోలేదు చూడండి అన్నారంట. దీనికి దానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది. ఇక్కడ మనకి వానాకాలమే కానీ అక్కడకి ఎండాకాలం. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారంట అక్కడ జనాలు. ఎవరికైనా ఉక్క పెడితే ఏం చేస్తారు? ఏసీలు వేసుకుని కదా పని చేస్తారు. అసలే అక్కడ గ్యాస్కి కరువు వచ్చినది. ఇలా కాదని గ్యాస్ను పొదుపు చేయడం కోసం టైలు కట్టుకోవడం మానేస్తున్నారన్నమాట. టైలు కట్టుకోకపోతే గాలి బాగానే ఆడుతుంది, ఏసీలు వేసుకోవడం తగ్గిస్తారు, గ్యాస్ కూడా వినియోగం తగ్గుతుందని వాళ్ళ ఐడియా. అంతేకాదు, అక్కడున్న ఇళ్ళు ఆఫీసులకి తలుపులు కూడా వేసుకోవద్దని రూల్ పెట్టారంట. ఇంత చిన్న విషయం కూడా ఎంత లోతుగా ఆలోచించిందో చూడండి వాళ్ళ గవర్నమెంట్. ఇప్పుడు ఏ సంగతులండి, ఇంకొన్ని సంగతులతో మళ్ళీ వస్తాను. అప్పుడు దాకా బిందాస్ బేబక్కను గుర్తెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసేయండి. అదే చేత్తో ఆ R24 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.